ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మాడితే మిమ్మల్ని బప్పు ననపతి ఏమంటారు? డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి, మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం. ఇలా 2.5 కోట్ల గొర్రెలు తెలంగాణలో మత్స్యకారులను పెంచుతామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ. ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు, ఇలా 20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా, ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలు పోయి మేము బాధపడ్డాం, ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్టవం కావాలి, ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ, మాకు మిగిలినాయని చెప్పి చాలా గొప్పగా ముందుకొస్తున్నారు. ఇందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమేమో కుంటలలో వాడి చెల్లెల వాడి చచ్చిపోయిన బిడ్డ కొడుకులు కూడా పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, వాళ్ళు ఇంకోటి సాయం చేసే పరిస్థితులు ఉన్నారు, మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు, పప్పో పులుసో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం, అది మీకే తెలివి తక్కువ. మిమ్మల్ని బఫులుగా చూస్తారు ప్రజల, మాకు పోయేదేం లేదు. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి పిచ్చి ప్రయత్నాలు. అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసి చెప్పినండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు ఇష్యూ ఎత్తుకోవసలేదరా భయ్, ప్రాబ్లం అయిపోయిందని చెప్పి. ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పొడగొట్టుకోవడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని, ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి, ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఇంత ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా, ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా? ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం, అది మీకే గౌరవం పోతుంది. ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్పాలు కావడం తప్పేం లేదు, ప్రభుత్వం ముందుకు పోతాం. దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడేది మనకి ఇప్పుడు, అది కూడా అడ్రస్ చేయాలి. ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చెప్తాం. ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ పీడ ఏంటంటే చాలా కష్టపడ్డాం మేము. వాస్తవంగా చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి యుద్ధంలాగా చేసినాం. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, జిల్లాల కలెక్టర్లు అందరం కలిసి కుటుంబాన్ని లేకుండా చేసినాం. కొన్ని సాంఘిక దురాచారాలు రూపుమాపాలని నేను వరంగల్ పోయిన పర్యటన మీద, పోతే అక్కడ అన్ని కుటుంబా బట్టి కొంతమంది తాగిన వాళ్ళు వచ్చి సభలు ఉన్నారు, పగట్టవటిలే. నేను లంబాడి తండలేను, లంబాడి తండలు కాస్తారు వరంగల్ టౌన్లో కూడా ఆడబడతారు దొరుకుతుంది. ఏం చేయాలంటే సారా పెట్టింది సార్, కనీసం ఆ దాగుతారు చచ్చిపోకుండా ఉంటారు, ఈ యువతులంతా విడుదల అయిపోతున్నారు అని చాలా బాధపడి నాకు మహిళలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని ఆలోచిస్తే వద్దు సారా, సారా వద్దు, చీపులిక్కర్ ఏదో అందుబాటులో వేస్తే కొంచెం తక్కువ ధరలు వేస్తే బాగుంటుంది అది పోతుంది అని చెప్తే అప్పుడు తెచ్చి దాన్ని నిర్మూలన మొదలుపెట్టినాం. మళ్ళా ఒకసారి మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పినారు, సార్ కొంతమంది హ్యాబిచువల్ అంటే అలవాటు అయ్యి దాన్ని వృత్తిగా చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు, ప్రత్యామ్నాయ ఉపాధిస్తే మేము బంద్ చేస్తామంటారని చెప్తే 3-3.5 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి 100, 200, 300 కోట్ల చొప్పున ఇచ్చి 800 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బికాజ్ నేనే స్వయంగా మానిటర్ చేసి, ఇప్పుడు లేడాయన డెప్యుటేషన్లో పోయిండు అకున్ సబర్వాల్ గారని చెప్పి పోలీస్ అధికారి, ఆయన పాపం అహోరాత్రాలు కష్టపడి కుటుంబ బట్టలను ధ్వంసం చేసి క్లీన్ చేసినాం తెలంగాణ. ఆ చావులు ఆగిపోయినాయి, సంతోషపడ్డం, జరుగుతూ ఉండే వ్యవహారం. ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేసినాం, స్ప్రెడ్ ఉంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేసినాం, పబ్బులు బార్లు దానికి సంబంధించి రెస్టారెంట్స్ అవన్నీ బంద్ చేసినాం, తర్వాత షాపు కూడా బంద్ చేసినాం. దాదాపు 43-44 రోజులు అవుతా ఉంది, అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది. ఇప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ 4 రాష్ట్రాలు తెరిచినాయి, 4 కి 4. మనకి 2,300 కిలోమీటర్ల పెరిమీటర్ ఉంది మన బార్డర్, తెలంగాణ రాష్ట్రం యొక్క చుట్టుకొలత 2,300 కిలోమీటర్స్ ఉంది. మనకు లార్జెస్ట్ బార్డర్ ఉండేది ఏపీతో, 890 కిలోమీటర్ల చిల్లర ఏపీ బార్డర్ ఉంటుంది మనకు, 890 అంటే ఆల్మోస్ట్ 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్తో బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి మహారాష్ట్ర, అది దాదాపు 700 కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి 496-497 అంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల బార్డర్ మనకు కర్ణాటకతో ఉంటుంది. అట్లానే 235-236 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మద్యం చేపలు తెచ్చేసారు నిన్న పొద్దున్నుంచి.
తెలిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రచురించింది. ఈ బార్డర్ మీద గ్రామాలను తెలంగాణతో ఆంధ్రాలో ఆయన కనబోయి వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టేట అయిపోయింది ఆ షాప్ల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చినట్టుంది, ఆగుతుందంటే ఆగుతలేదు. ఈ నాలుగు రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం రోడ్డు సెకండ్స్ అని ఉంటాయి, ఇది బిల్లు లేకుండా అమ్మేటి అవి తయారైతే ఇప్పటికే అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు. ఇది వాళ్ళ పేరు ఏంది అది బ్రేవరీ సార్ తయారు చేస్తారు, డిస్టిల్లరీ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్టే వాడితే లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసిస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు జరవరా అని వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరచుడు తప్ప గత్యంతరం లేదు. 100% తెరవాల్సి క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకరోజు ఆలస్యం చేస్తే విషయం మెచ్చుకున్నట్టే ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయ్యేది. ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బల్ కొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతటా కూడా మద్యం షాపులు తెరుస్తారు, ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు తక్కువనే 2300 చిల్లరే ఉన్నాయి, 2200 చిల్లరే చెప్పాను, 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం, 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన తీసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ రేట్ ఉండేవి ఉంటే చీప్లీకర్ అంటారు దాన్ని, దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ తీసుకుంటే దాని ఉన్నది ఇక దాచిపెట్టేది ఒక ముసుగులో కుదిరాటది. పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది, 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది, 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు. కొంత చర్చ జరిగింది అవతల 70 పెంచింది 80 పెంచింది, నిజమే అట్లా పెంచద్దు. ఇది మొత్తం కొంపరామే పరిస్థితి వస్తుంది కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నిన్న టీవీలో బ్రతిమాలుతున్నా, రేపు దిగింది ఫోటోలు, ఎందుకంటే దొరికితే మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం, గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుంది కదా మీకు 12 గంటలు కుల్ల ఉంటుంది, కొనుక్కోరాదా? గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడతారు. సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది వృక్తదా. కాబట్టి అంత ఆగమాగమో లేదు, ఒకరి మీద కూడా పడి కొంతమంది ఎన్ని గంటలకు 10 గంటలకు షాపు మార్నింగ్ 10 to 6 ఉంటుంది. కొనుక్కోవచ్చు కదా, ఏముంది 3 గంటలు కొనుక్కో 4 గంటలు కొనుక్కో, ఒకటే పాటు జమ అంతా కంగాలు పనిచేసుకోవాలి, ఏమక్కర్నది అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి కాకుండా పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి, రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను, టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ, ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజరు సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షలు సీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీజ అయ్యారు. నో మాస్క్ నో వైన్ అది మీ స్లోగనా? నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండ్రు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తాను. కిరాణా షాప్లా కూరగాయల షాప్లా మాస్క్ లేకుండా వస్తే మటుకు గ్యారంటీగా చెప్తా నేను కూడా కొనుక్కునే సిరిసిల్ల అక్కడ మొన్న ఈ మాస్క్ పెట్టుకున్నాం, ఈ టైట్.